ఉగాది పండుగను మార్చి 29వ తేదీ బుధవారమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. శ్రీ హెవిలంబినామ సంవత్సర ఉగాది పండుగను మార్చి 29 బుధవారం ఆచరించి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొందండి. 28 మార్చి మంగళవారం అమావాస్య ఉదయం 8:30 గంటల వరకు ఉన్నందున అమావాస్యతో కూడిన చైత్రశుద్ధ పాడ్యమి సంధి గడియలతో కూడుకున్న మంగళవారం ఉగాది పండుగను ఆచరించడం వలన ఆ సంవత్సరమంతా చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. 29 బుధవారం బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ సమయానికి చైత్రశుద్ధ పాడ్యమి గడియలు ఉండడం వలన ఉగాది పర్వదినాన్ని ఆచరించాలి. శృంగేరీ పీఠం మరియు ఉత్తరాది మఠపీఠం తిరుమల తిరుపతి దేవస్థానాలు మరియు శ్రీశైల దేవస్థానం పూర్వ సిద్ధాంత పంచాంగకర్తలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దేశ క్షేమం రాష్ట్రాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సకల వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయ అరుణోదయ ముహూర్తంలోని పాడ్యమిని గుర్తించి ఉగాది పండుగను పంచాంగ శ్రవణాన్ని 29 బుధవారం ఉగాది పండుగను ఆచరించడం లోకక్షేమానికి మంచిది. గతంలో 2007 మార్చి 19న శ్రీ సర్వజిత్ నామ సంవత్సర ఉగాదిని సోమవారం ఆచరించిన వారు శుభ ఫలితాలను పొందారు. మంగళవారం ఆచరించిన వారు చెడు ఫలితాలను చవిచూశారు. మంగళవారం ఉగాది పండుగను అనేక మంది చేసుకోలేదు. ఈ సంవత్సరం అదే విధంగా మంగళవారం కాక బుధవారం ఉగాది పండుగను చేసుకోవడం సకల జనులకు క్షేమమని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా మంగళవారం ఉగాది చేసుకుంటే ఇక వారి జీవితంలో కష్టాలేనంటున్నారు పండితులు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.